హలో దిస్ ఇస్ రాజకీయాల్లో రాణించాలి అంటే వేసుకోవాలి నాయకులకే సీటు సమస్యగా ఉందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఏ సీటు నుంచి పోటీ చేస్తారు అన్నదైతే ఇప్పటికే క్లారిటీ లేదు ఆయన గోదావరి జిల్లాలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తారు అనే ప్రచారం అవుతుంది అందులో నిజం ఎంత ఉందో తెలియదు మరోవైపు రాయలసీమ నుంచి కూడా పవన్ రంగంలో ఉంటారు అంటున్నారు అలా అనంతపురం నుంచి తిరుపతి సీటు దాకా పవన్ పేరు వినిపిస్తోంది ఇక విశాఖ నుంచి కూడా పవన్ పోటీకి దిగుతారు అని అంటున్నారు మొత్తానికి ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి ఉన్నా కూడా సీటు విషయంలో జనసేన తీసుకోలేదని అని అంటున్నారు మరోవైపు చూస్తే ఇదే రకమైన పరిస్థితి తెలుగుదేశంలో చినబాబు లోకేష్ కి కూడా ఉంది తెలుగుదేశంలో చినబాబు నంబర్ టూ గా ఉన్నారు ఆయన గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈసారి కూడా మంగళగిరి అని చెబుతున్నా ఇంకా పూర్తి స్థాయి అక్కడ మొదలు పెట్టలేదు మరోవైపు చూస్తే త్వరలో చిన్నబాబు పాదయాత్రను కూడా స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు అలా అయితే ఆయన ఎన్నికల వేళ దాకా అలా జనంలోనే ఉండాలి ఇప్పుడు తనకంటూ ఒక స్ట్రాంగ్ సీటుగా మంగళగిరిని మార్చుకోలేకపోతే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయన్న చర్చ కూడా ఉంది పవన్ అయినా లోకేష్ అయినా ఇప్పటి వరకు ఒక సీట్ ని కన్ఫర్మ్ చేసుకుని అక్కడ గ్రౌండ్ లెవెల్ రియల్ వాకప్ చేస్తూ వీలైనప్పుడల్లా అక్కడికి వచ్చి జనాలతో మమేకమైతేనే ఫలితం ఉంటుంది అంటున్నారు నిజానికి ఈ ఇద్దరు రాష్ట్ర నేతలు అధికారులు కూడా కానీ జనాలకు మాత్రం తమ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎవరు ఉన్నా ఒకటే వారు తమకు అందుబాటులో ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు అదేవిధంగా తమతో కలిసిపోయే వారికే ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు ఒకప్పుడు చివరి నిమిషంలో నామినేషన్ వేసిన ఎన్టీఆర్ కల్వకుర్తిలో చిత్తరంజన్ దాస్ మీద ఓటమిని చవిచూసారు అందువల్ల రాజకీయాల్లో సినీ గ్లామర్ కానీ లెగసీ కానీ చరిష్మా కానీ అన్ని ఉన్న జనాలతో డైరెక్ట్ కనెక్టివిటీయే ఎప్పుడు కాపాడుతుంది గెలుపు అందిస్తుంది అందుకే ఇప్పటి నుంచి సీటు చూసుకోవాలి అలాగే చూసుకున్న సీటులో ఇప్పటి నుంచే యాక్టివిటీని కూడా స్టార్ట్ చేయాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్